NTR 31వ సినిమాపై టైటిల్ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు కూడా ఈ టైటిల్ అయితే బాగుంటుందని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఇదే టైటిల్ను ప్రకటిస్తారో లేదో వేచి చూడాలి. జూనియర్ NTR RRR సక్సెస్ తర్వాత వరుస సినిమాలని లైన్లో పెట్టారు. కొరటల శివ డైరెక్షన్లో NTR 30వ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు KGF 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి NTR 31వ సినిమా చేస్తున్నాడు. వెంకట గారి NTR తో ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. KGF కు ముందు వరకు ఈ సినిమాపై ఒక అంచనాలు ఉన్నాయి. కానీ KGF 2 విడుదల అయ్యి 1000 కోట్లకు పైగా వసూలు చేసిన తర్వాత NTR 31వపై భారీ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. NTR 31కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా NTR 31వ సినిమాకు సంబంధించిన మరో అప్డేటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు టైటిల్ ఒకటి ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే NTR 31వ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ సినిమాకు మంచి పవర్ఫుల్ టైటిల్ను పెట్టే ఆలోచనలలో మేకర్స్ ఉన్నారు. ఆ టైటిల్ కూడా అసురా లేక అసురుడు అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ఫుల్గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాయి. ఉగ్రం, KGF, సాలరు, ఇప్పుడు అసురా. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్కి యాక్టివ్గా సరిపోయినట్లు కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఇదే టైటిల్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.